చిత్తూరు జిల్లాలో తాను ఎప్పటికీ బలవంతుడేనని చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వెన్నుపోటుదారుడు ఎవరో ప్రజలందరికీ తెలుస్తున్నట్టు చంద్రబాబుపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై తప్పుడు లెక్కలు మీడియాలో రాయించుకున్నారంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది వైసీపీ అన్నారు. రాజకీయాల్లో చిత్తూరు జిల్లాలో నీకంటే బలవంతులుగానే ఉన్నాం తప్ప బలహీనులుగా లేము. కాబట్టి మీరు పోటుగాడనాలంటే అనండి, కానీ వెన్నుపోటుదాడు మాత్రం నేను కాదు. నువ్వు వెన్నుపోటుదాడు అనే దానికి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 4 విడతలు జరిగితే తప్పనిసరిగా మేము ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నామో మొదటి నుంచి కూడా 90% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచులంతా కూడా గెలుస్తారు. మీరు మీడియాలో ఏమన్నా తప్పుడు లెక్కలు ఇవ్వండి, లేదా మీకు తోచిన విధంగా మీరు మాట్లాడండి. ఏదేమున్నా ప్రజాబలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా ఉంది. కాబట్టి 90% పైన సర్పంచులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుంటున్నది గమనించాలా చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేస్తా ఉన్నా.